హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మై వరల్డ్. సో టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్టోరీలోకి వెళ్తే, ముగ్గురు వ్యక్తులు 10 సంవత్సరాల పాటు తమని తాము ఒక గదిలో బంధించుకొని ఉన్నారు. అలాగా డిసెంబర్ 27వ తేదీన అక్కడికి ఎన్జీఓ వాళ్ళు వచ్చి ఆ ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. వాళ్ళ ముగ్గురిని విచారించగా తెలిసింది ఏంటి అంటే, ద హిందూ కథనం ప్రకారం గుజరాత్లోని రాజ్కోట్కి చెందిన నవీన్ మెహతా ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన భార్య కొన్ని సంవత్సరాల అనారోగ్యంతో బాధపడి తర్వాత మరణించడం జరిగింది. తన తల్లి మరణాన్ని తట్టుకోలేని వారి పిల్లలు, వారి పేర్లు ఏంటంటే భావేష్ మెహతా, మేఘనా మెహతా, అంబరీష్ మెహతా, ఒక రూమ్లో ఉండిపోయారు. తండ్రి నవీన్ భోజనం పార్సిల్ తీసుకొచ్చి రోజు డోర్ దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు. నవీన్ సహాయంతో సాదీ సేవా గ్రూప్ అనే ఒక ఎన్జీఓ వాళ్ళు వచ్చి ఆ గది తలుపులు బద్దలు కొట్టి ఆ ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. అంబరీష్, భావేష్కి గడ్డాలు దాదాపు నడుము వరకు పెరిగిపోయాయి. రూమ్ అంతా ఒక రకమైన వాసన వచ్చింది. దుస్తులు కూడా సరిగా లేవు, షేవింగ్ కూడా లేదు. వాళ్ళని బయటకు తీసుకువచ్చిన తర్వాత వాలంటీర్లు బార్బర్స్ని పిలిపించి అంబరీష్, భావేష్కి షేవింగ్ కటింగ్ చేయించారు. అలాగే దుస్తులను కూడా మార్చారు. ఈ విషయంపై నవీన్ తన తండ్రి మాట్లాడుతూ, నా పెద్ద కుమారుడు 42 సంవత్సరాలు, అంబరీష్ మెహతా బీఏ ఎల్ఎల్బి డిగ్రీ పొంది లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 39 సంవత్సరాల మేఘనా మెహతా తన కూతురు సైకాలజీలో ఎంఏ చేశారు. తన చిన్న కుమారుడు భావేష్ మెహతా ఎకనామిక్స్లో బీఏ చేశారు. భావేష్ మంచి క్రికెటర్ కూడా అని చెప్పాడు తన తండ్రి. అక్కడికి వచ్చిన ఎన్జీఓ వాళ్ళు తన తండ్రి నవీన్ని ఇలా జరగడం ఏంటి అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా తన తండ్రి చెప్పింది ఏంటో ఇప్పుడు చూద్దాము. 1986లో నుండి వారి తల్లికి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుంచి పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారు. వారి తల్లి మరణించిన తర్వాత ముగ్గురు తమని తాము ఒక గదిలో బంధించుకొని బయట ప్రపంచానికి దూరం అయ్యారు అని చెప్పారు తన తండ్రి. వారి ముగ్గురిపై బంధువులు చేతబడి చేశారు అని తనకి చుట్టుపక్కల వాళ్ళు, అలాగే కొంతమంది బంధువులు చెప్పారని తన తండ్రి నవీన్ పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఈ న్యూస్ అనేది న్యూస్ ఛానల్లో వస్తేనే విన్నానండి, అందుకే ఈ వీడియో మీకు షేర్ చేశానన్నమాట. సో ఎందుకు షేర్ చేశాను అంటే, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయ్యుండి ఇలాంటి చేతబడులకి ఎవరు నమ్ముతారండి ఈ రోజుల్లో అయితే. అండ్ 10 సంవత్సరాల పాటు ఒకే రూమ్లో ఉన్నారు, అది కొంచెం వింతగా అనిపించింది అనమాట. సో ఇది అయితే నిజమే అనమాట. సో వాళ్ళ పిక్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఇదైతే నిజమే. సో ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.